వికారాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో తాండూరు నెంబర్ 1 స్కూల్లో జరిగిన 10వ తరగతి పరీక్షా పత్రం లీకేజీ వివరాలను వికారాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి వెల్లడించారు. వికారాబాద్ జిల్లా తాండూరు నెంబర్ 1 స్కూల్లో జరిగిన 10వ తరగతి తెలుగు పరీక్షా పత్రం లీకేజీకి కారణమైన బందప్ప, సమ్మప్ప, కే గోపాల్, ఎస్ శివప్రసాదులను సస్పెండ్ చేస్తూ శ్రీనివాసును ఇన్విజిలేషన్ డ్యూటీ నుంచి తప్పించినట్టు తెలిపారు. రేపటి నుంచి జరగబోయే పరీక్షలు మరింత పగడ్బందీగా నిర్వహిస్తామని, విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఎలాంటి ఆందోళనకు గురికావద్దని జిల్లా కలెక్టర్ తెలిపారు. 10th క్లాస్ ఎగ్జామ్ ఈరోజు మనకు తాండూరు పట్టణంలో నెంబర్ 1 గవర్నమెంట్ హై స్కూల్లో, అక్కడ క్వశ్చన్ పేపర్ మనకు సోషల్ మీడియాలో ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత మనకు సోషల్ మీడియా రావడం జరిగింది. అయితే దీంతో ఏం జరిగింది అనే విషయాలపైన ప్రభుత్వ ఆదేశాల మేరకు వెంటనే ఇటు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, అటు పోలీస్ డిపార్ట్మెంట్ ఇద్దరం కూడా సంయుక్తంగా చాలా డీటెయిల్గా వెళ్ళడం జరిగింది. ఇందులో ముఖ్యంగా అంటే మనకు ఎగ్జామ్ ఈరోజు తెలుగు ఎగ్జామ్ మనకు నడుస్తుంది అన్ని సెంటర్లు ఈరోజు స్టార్ట్ కావడం జరిగింది. మన దగ్గర కూడా తాండూరు మండలంలో, తాండూరు టౌన్లోని జెడ్పీ హై స్కూల్ నెంబర్ 1 హై స్కూల్లో అక్కడ 260 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తున్నారు. సో దీంట్లో తెలుగు పేపర్లో మనకు మొత్తం 100 మార్క్స్ ఉంటాయి. అందులో 20 మార్క్స్ ఇంటర్నల్, అదేవిధంగా పేపర్ ఏ, పేపర్ బి.